మేమేమీ ఆగము అది ప్రలోభం అది మీ అంటే మీరు భ్రమది అది చాలా దారుణం అది ఎందుకంటే నేను చెప్తున్నాను ఒకరి చావు ఒకరి అరెస్టులు ఆనందించేవి కావు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు నాకు చాలా బాధేసింది అది కూడా నా పుట్టినరోజు కోసం ఎవరో చాలా మంది వచ్చేది మాట్లాడుతుంటే ఇక్కడ విదేశాల్లో ఇక్కడ మలేషియాలోనో ఇక్కడ షూటింగ్ చేస్తా ఉంటే కొమరంపల్లి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారంటే నాకు చాలా బాధ కలిగింది సంబరం చేసింది అనేది కాదు అది నేను ఆయన పోరాటం చేస్తున్నాను వ్యతిరేకంగా అలాగే మొన్నటి మన చాలా మంది ఎవరు నన్ను తిట్టినోళ్ళు ఏదైనా బాగా చనిపోతే అది ఆనందపడేది కాదు జగన్ 2000 అప్పుడు ఆ టైంలో అతను 2 సంవత్సరాలు జైల్లో ఉంటే నాకేం ఆనందం లేదు అది కనీసం మనం కామ్గా చూస్తాం తటస్థంగా చూస్తాం బాగా అయిందని ఎప్పుడు అనుకోడు అలా అనుకుంది అంటే అది మీ తాలూకు దిగజారుడుతనం అంతే ఒకటే నేను ఇందాక మీకు చెప్పాను ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారు తీసుకున్న జైల్లో ఈయన భద్రత చాలా కీలకమైంది ఇది నాకు ఎలాగ భద్రత లేదు నేను అడగను ఎందుకంటే అన్ని తెగించి వచ్చాను కానీ ఈ వయసులో ఆయనకి చాలా చాలా భద్రత కావాలి ఎందుకంటే ఆయన చాలా సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తి బ్లాక్ క్యాట్స్ మనకి రక్షణలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈ రోజున అధిక రక్షణ ఉండాలి అది కూడా నేను వాళ్ళకి తెలియజేస్తాను ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయితే ఎంటైర్ సౌత్ అతలాకుతలం అయిపోతుంది మర్చిపోకూడదు ఎందుకంటే కీలకమైన రహదారులన్నీ మొత్తం సౌత్ అంతా రహదారులను ఇక్కడి నుంచి వెళ్తాయి ఈస్ట్ వెస్ట్ సౌత్ అంతా అందుకని ఆంధ్రప్రదేశ్ తాలూకు అనిశ్చితి కానీ ఈ అస మనకు లాలెస్నెస్ కానీ మొత్తం దేశం మీద పడుతుంది అందుకని ఆ దృష్టితోటే నేను ప్రధానమంత్రి గారికి మనకి అమిత్ షా గారి దగ్గర దృష్టికి తీసుకొని అది నేను నమ్మట్లేదు అసలు అది నేను నమ్మట్లా అదేంటంటే నేను ప్రతిసారి ఇదే అడుగుతాను సార్ మీ మీద ఈ పర్సెప్షన్ ఉంది అంటే మరి నేను ఎందుకంటే ఇప్పుడు ఆ స్థాయికి వచ్చాక నాయకులు ఇప్పుడు మీకు నేను రూమ్లోకి వెళ్ళి మాట్లాడాను నేను ఏం చెప్తానో నా ఒపీనియన్ మీరు వెళ్ళి అడుగుతారా ఆయన్ని మీరు అమిత్ షా గారిని అడగలరా వీళ్ళు చెప్పిందమ్మడి వాళ్ళ ఎంపీలు ఎవరో చెప్తారు మీకు వాళ్ళు వెళ్ళి అడగలేరు కదా మీరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ప్రతిదీ మీకు ఇన్ని రాష్ట్రాల తాలూకు న్యూస్ ప్రతిదానికి వాళ్ళు స్పందించడం తప్పు నేను వెళ్ళి ప్రతి ఊర్లో జరిగిన ఒక ఒపీనియన్ నేను స్పందించి ఎలా స్పందించలేను అన్ని రాష్ట్రాల్లో జరిగిన దానికి వాళ్ళు స్పందించలేరు వాళ్ళు అందుకని నాకు తెలుసు కదా దీని వెనక బీజేపీకి సంబంధం లేదు వాళ్ళు సింహాలు అమ్మ సింగిల్ గారు అమ్మని చెప్పండి మనుషులు దాటి కొనసాగేది ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు మరి ఇంకా ఆ మాటలన్నీ ఎలా ఎదుర్కోబోతున్నాను నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు ప్రాణాలు తెగించి ఈ రోజు ఉంటే ఉంటాం రేపోతే పోతాం అలా వచ్చిన నాకేం వాళ్ళు తెలియదు ఏంటంటే నువ్వు నమ్మి చెయ్యి అప్పుడు చెప్తున్నాను.